హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఏ7 స్కిల్స్. సో మీరు టాపిక్ చూసే సారీ టైటిల్ చూసే ఉంటారు, 3D మూవీని ఇంట్లోనే ఎక్స్పీరియన్స్ ఎలా అవ్వాలన్నది మన టాపిక్. సో దానికోసం మీరు చేయాల్సిందల్లా సింపుల్, జస్ట్ ఇలాంటి 3D గ్లాసెస్ ని పర్చేజ్ చేస్తే సరిపోతుంది. నేను వీటిని అమెజాన్ నుండి 290 రూపీస్ కి పర్చేజ్ చేశాను విత్ ఇంక్లూడింగ్ షిప్పింగ్ చార్జెస్. సో ఫ్రెండ్స్, దాని తర్వాత మనం సిస్టమ్ లో ఏం సెట్టింగ్స్ చేయాలి అండ్ మొబైల్ లో ఏ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి అన్న విషయం నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇన్ నెక్స్ట్ వీడియో 3D మూవీస్ అంటే హాలీవుడ్ 3D మూవీస్ ని 8 or 2 నుండి డౌన్లోడ్ చేయాలన్న సైట్ కూడా ప్రొవైడ్ చేస్తాను. బట్ మనకు మానిటర్ అంటే సిస్టమ్ లో చెక్ చేసినప్పుడు నాకు బాగా అనిపించాలి, ఎందుకంటే దాంట్లో రెడ్ లైట్ అండ్ మూవీ ఒరిజినల్ కలర్ అనే డిస్టర్బెన్స్ అవుతుంది దీనివల్ల. సో మొబైల్ లో చెక్ చేసినప్పుడు అలాంటి డిస్టర్బెన్స్ ఏది నేను ఫేస్ చేయలేను. సో మొబైల్ లో అయితే వీడియో సూపర్ క్లారిటీగా ప్లే అయింది, బట్ సిస్టమ్ వర్క్ అయితే యావరేజ్, అంటే మనం అంత ఎక్స్పీరియన్స్ ఏం కాము, మొబైల్ లో మాత్రం సూపర్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, 3D మూవీని చూడడానికి మీరు డైమ్ 3D ప్లేయర్ అనే అప్లికేషన్ని మీరు ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మనం ఓపెన్ చేద్దాం. వినం. సో ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడు నార్మల్గా వీడియో అనేది ప్లే అవుతుంది, 3D ఫార్మాట్లో ప్లే కాదు. మనకు డ్యూయల్ ఫీచర్ అన్న 3D ఇప్పుడు రైట్ కార్నర్ లో ఉంది కదా, అక్కడ దాన్ని క్లిక్ చేయాలి, లెఫ్ట్ అండ్ రైట్. ఓకే, ఇప్పుడు చెక్ చేద్దాం ఫ్రెండ్స్. సో మనకు 3D ఫార్మాట్ లో రావడం జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్, మీకు సిస్టమ్ యూజ్ చేసే వాళ్ళకి 3D అండ్ 3D అనే యూట్యూబ్ ఛానల్లో వాళ్ళ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి, క్వాలిటీ మాత్రం సూపర్ ఉంది. ఈ గ్లాసెస్ యూజ్ చేసి ఆ వీడియోని ఒకసారి చెక్ చేయండి. సో ఫ్రెండ్స్, మీరు 3D వీడియోని సింపుల్గా VLC ప్లేయర్లో ప్లే చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ టూల్స్, ఎఫెక్ట్స్, వీడియో ఎఫెక్ట్స్, అడ్వాన్స్డ్ అండ్ 3D క్లోజ్ చేయండి. సో ఇప్పటిదాకా మనకు 2 వీడియోస్ అనేవి ప్లే అయినాయి, ఇప్పుడు 2 అనే మెర్జ్ అయ్యి సింగిల్ వీడియోగా వస్తుంది. సో ఈ విధంగా మనం 3D వీడియోని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు.